నేటితో ముగియనున్న రేవంత్ విదేశీ పర్యటన, రేపు హైదరాబాద్ కు చేరుకోనున్న సీఎం బృందం. ఆగస్టు 15న మూడో విడత రుణమాఫీకి రేవంత్ సర్కార్ కసరత్తు. 1.50 లక్షల నుంచి 2 లక్షల వరకు మాఫీ. గోల్కొండ కోటపై 15 ఆగస్టు వేడుకలు. సీఎం హోదాలో తొలిసారి జెండా ఎగురవేయనున్న రేవంత్. విశాఖ ఎమ్మెల్సీ పోటీ నుంచి తప్పుకున్న కూటమి, టెలికాన్ఫరెన్స్ లో తేల్చి చెప్పిన సీఎం చంద్రబాబు. సచివాలయంలో స్కిల్ డెవలప్మెంట్ పై చంద్రబాబు సమీక్ష, టూరిజం సినిమాటోగ్రఫీపై రివ్యూ చేయనున్న సీఎం. ఆంధ్రప్రదేశ్లో కొత్త మద్యం పాలసీ కార్యాచరణ, 2 రోజుల్లో ప్రభుత్వానికి నివేదికలు. సూళ్లూరుపేట షార్ సెంటర్ కు పవన్ కళ్యాణ్, అంతరిక్ష దినోత్సవాల్లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం. ఉమ్మడి విశాఖ జిల్లా నేతలతో జగన్ సమావేశం, 5 నియోజకవర్గాల జెడ్పీటీసీలు ఎంపీటీసీలతో భేటీ. బెయిల్ కోసం మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్, కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై విచారణ ఈ నెల 20కి వాయిదా. ఈడీ కేసులో నేటితో ముగిసిన ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కవితను కోర్టు ఎదుట హాజరుపరచనున్న అధికారులు. సుంకిశాలకు బీజేపీ ఎమ్మెల్యేలు, ప్రాజెక్టులో కూలిపోయిన రిటైనింగ్ వాల్ పరిశీలన. తుంగభద్రలో రేపటి నుంచి తాత్కాలిక గేటు నిర్మాణ పనులు, వారం రోజుల పాటు నిర్మాణ పనులు చేయనున్న ప్రత్యేక టీం. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు, జల విద్యుత్ కేంద్రాల్లో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి. తెలంగాణలోని పలు ప్రాంతాలకు వర్ష సూచన, పలు చోట్ల మోస్తారు వర్షాలు కురిసే అవకాశం. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీసులో ఏసీబీ సోదాలు, ధరణిలో భూమి చేర్చేందుకు 8 లక్షలు డిమాండ్ చేసిన అడిషనల్ కలెక్టర్. జనగామ జిల్లా పాలకుర్తి పాఠశాలలో దారుణం, మైనర్ బాలికను లైంగికంగా వేధిస్తున్న క్యాటరింగ్ వర్కర్. ఏఐసీసీ కార్యాలయంలో కీలక సమావేశం, మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో నేతల భేటీ. ఈ నెల 16న శ్రీహరికోట నుంచి EOS-8 శాటిలైట్ ప్రయోగం, వాతావరణం విపత్తులపై అధ్యయనం చేయనున్న ఉపగ్రహం. వాయనాడ్లో కొనసాగుతున్న సహాయక చర్యలు, ఇంకా ఆచూకీ దొరకని 130 మంది కోసం గాలింపు. అమెరికాలోని లాస్ ఏంజల్స్ లో స్వల్ప భూకంపం, రిక్టర్ స్కేలుపై 4.6గా నమోదు. రెజ్లర్ల బరువు కొలిచే రూల్స్ లో మార్పు, ప్రపంచ రెజ్లింగ్ గవర్నింగ్ బాడీ కీలక నిర్ణయం. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, 24 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు.